శివానంద లహరిలో శంకరాచార్యుల వారు ఒక శ్లోకం చేశారు, ఆనందాశ్రుభిరాతెనోతి పులకం నిర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చటరాపూర్తి చరిత్రామృతై రుద్రాక్షైర్ భసితేన రక్షవపుషో భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం అని, ఆ భక్తి జనని ఉందే ఆవిడ మమ్మల్ని సదా రక్షతు, ఎప్పుడూ కాపాడుతుంటుంది. ఎలా? రుద్రాక్షైర్భసితేన, మెడలో రుద్రాక్షలను దాల్చుట, విభూతి పుండ్రములను పెట్టుకొనుట, సశాస్త్రీయముగా భస్మయందు ఈశ్వర విభూతిని చూస్తూ మంత్రముతో కొన్నాళ్లు శరీరమునకు పెట్టుకోగా పెట్టుకోగా ఏమైపోతుందో తెలుసండి, అంగన్యాసకరన్యాసములని మనకు అందుకే వచ్చాయి. శరీరమునందు అవయవములను దేవతలు ఆవహించి ఉంటారు, ఈ విభూతి ఆ దేవతలకి తగులుతుంది. ఇది ఉపాసన బలం. విశేషంగా ఉన్నవాళ్ళు విభూతితో రక్షిస్తారు. చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఒక మహానుభావుడు కోమాలో ఉన్నారు 10 రోజులు. ఆయన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి శిష్యుడు. వాళ్ళ కుమారుడు వెళ్ళి అడిగారు, నాన్నగారు కోమాలో ఉన్నారండి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళం అంటే. ఆయన వెంటనే ఒక అరిటాకు అక్కడేసి ఆ అరిటాకు మీద తన ఒళ్ళు ఇలా ఇలా దులిపారు. దులిపితే ఆయన ఒంటికున్న విభూతి ఆ అరిటాకు మీద పడింది. పడితే అది తీసి పొట్లం కట్టించి, ఇది పట్టుకెళ్ళి మీ తండ్రి గారి యొక్క నోట్లో వేయి, వేస్తే ఆయన వెంటనే లేస్తారు అన్నారు. అప్పటికి 10 రోజుల నుంచి కోమా. డాక్టర్స్ అన్నారు ఎట్టి పరిస్థితులలోనూ ఆయన బతకడు అని చెప్పేశారు. ఈయన పట్టికెళ్ళి, మాకు పరమాచారి స్వామి వారి మీద ఉన్న నమ్మకం అండి అని ఆ విభూతి కొద్దిగా నీళ్లల్లో కలిపి 3 చుక్కలు అలా నోట్లో వేశారు. ఆయనకి కంఠం దాకా వెళ్ళగానే గుటకేసి టంగుని లేచి కూర్చున్నాడు. ఏమిట్రా ఇదంతా, ఇవన్నీ ఏమిటి హాస్పిటల్ అని. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఒక్కొక్క మహాపురుషుడు విభూతి ధారణం అలా చెయ్యగలిగితే అదే ఔషధమై కూర్చుంటుంది. కాబట్టి భస్మ అన్నది శాస్త్రమునందు సామాన్యమైంది కాదు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, శివలింగమునకు అభిషేకము ప్రారంభం చేసే ముందు పొడి విభూతిని కానీ చల్లితే, పంచబ్రహ్మ మంత్రములను ఉన్నాయి, సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాత యవై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః ఓం వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః కాలాయ నమః అని పంచబ్రహ్మ మంత్రాలు చదువుతుంటారు. వాటితో శివలింగం మీద పొడి విభూతి వేస్తే ఏ చెట్టు నుంచి కూడా పువ్వులు అన్నిటినీ కోయరాదు, కొన్ని పువ్వులు చెట్టుకు వదలాలి. అలా వదలకపోతే ఉత్తర జన్మలలో తనకి అలాంటి అదృష్టం లేని స్థితి వస్తుంది. ఏ చెట్టు నుంచి ఎన్ని పువ్వులు కొయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండములో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితము పొడి భస్మతో అభిషేకమును ప్రారంభించినటువంటి వాడి ఖాతాలో వేసేస్తారు. భస్మకున్న గొప్పతనం అది కాదు. విభూతిని నీటిలో కలిపి ఆ విభూతితో నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమస్సింగాయ చ పశుపత ఏ చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయ సయ చ నమో వృక్షేభ్యో అంటూ అభిషేకం చేస్తే తెల్లటి విభూతిదార శివలింగం మింతి కింద పడగానే ఈయన పాపములన్నీ హరిస్తాయి. శివలింగము మించి జారినటువంటి ఆ విభూతిని కానీ ఇలా పెట్టుకుంటే అపారమైనటువంటి తేజస్సు ఉద్భవిస్తుంది. ఎందుకని? తేజస్సు అన్యముఖంగా ఖర్చు అయిపోవడం తగ్గింది కాబట్టి, భోగముల యందు విరక్తుడయ్యాడు కాబట్టి తేజస్సు ప్రకాశించి ఈశ్వరాభిముఖుడవుతాడు. అందుకే మనకి తప్పకుండా ధరించవలసిన దాని యందు భస్మని శాస్త్రం నిర్దేశం చేసింది. దీనితో పాటుగా మీరు రెండవదేది రుద్రాక్ష. రుద్రాక్ష అనేటప్పటికీ ఎందువల్ల రుద్రాక్ష అంత గొప్పది? నేను మిమ్మల్ని ఈ ప్రశ్న వేశాను అనుకోండి, ఎందుకండి రుద్రాక్షకి అంత గొప్పతనం వచ్చింది అని అడిగితే, సాధారణంగా మనం ఒక మాట చెప్తాం, అది దోషభూయిష్టం కాదు, ఏదో తపస్సు చేస్తున్నటువంటి శంకరుడి యొక్క కన్నుల వెంట కారినటువంటి జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లై పైకి లేచాయి, అందుచేత అవి ఈశ్వరుడి యొక్క తపోశక్తితో కూడిన కంటినీటి బిందువులు లోంచి ఉద్భవించినవి కాబట్టి అవి చాలా తేజస్సంపర్కములై ఉంటాయి అని మనం పెద్దలు నమ్ముతారు. ఇవి మీరు పశుపతినాథలింగ దర్శనం చేయడానికి నేపాల్ ఖాట్మండు వెడితే అక్కడ పశుపతినాథ దేవాలయంలో ఉంది రుద్రాక్ష చెట్టు. ఆ రుద్రాక్షలు అక్కడ చాలా విస్తారంగా దొరుకుతాయి. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో 6 ముఖములు ఉన్నటువంటి రుద్రాక్ష కేవలముగా సుబ్రహ్మణ్య స్వరూపమే అని నమ్ముతారు పెద్దలు. కాబట్టి
రుద్రాక్ష నేపాల్ మొదలైనటువంటి ప్రాంతాల్లో ఈశ్వరుడి యొక్క తపస్సు వలన ఏర్పడినటువంటి కంటినీటి బిందువులలోంచి ఉద్భవించిన వృక్షమునకు కాసినవి. రుద్రాక్ష యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీకు సృష్టిలో మధ్యలో తొర్ర ఉన్నటువంటి గింజ రుద్రాక్ష ఒక్కటే. రుద్రాక్ష ఒక్కటే మీరు గుచ్చవచ్చు, అనగా ఇవి కలిపి ఒక మాల కింద పడుతుంది రుద్రాక్ష. రుద్రాక్షకి ఉన్నటువంటి అపారమైన శక్తి, రుద్రాక్ష శరీరము మీదున్నటువంటి చెమట తడితో కలిసిన లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్ష నీళ్లతో కలిసి శరీరం మీద పడినా శరీరములో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవముల యొక్క పనిని నియంత్రించగలిగినటువంటి రక్షించగలిగిన శక్తి రుద్రాక్షకు ఉన్నది. అందుకే రుద్రాక్షమాలలో పగడాన్ని ముత్యాన్ని కలిపి వేసుకుంటారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు, తీసి భగవంతుని పాదముల మీద పెట్టి మళ్ళీ తర్వాత పొద్దున్నే వేసుకుంటారు. కనుక రుద్రాక్షని చూసి మనం నేర్చుకోవలసినది అది. అందుకే రుద్రాక్ష గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ప్రపంచమునందు చిదంబర క్షేత్రాన్ని ఏమంటారంటే అది సాక్షాత్తుగా భగవంతుని యొక్క, పరమేశ్వరుని యొక్క హృదయమే అని పిలుస్తారు. భగవంతుని యొక్క హృదయము చిదంబరమైతే ఈశ్వరుడు ఇక్కడ వచ్చి కూర్చోవడానికి వీలైన రీతిలో మీ శరీరమునందు సాత్వికమైన భావనలు కలిగేటట్టుగా, లోపల కన్న ఉండి ఇట్నించటు దారం వెళ్ళిపోయేటట్టుగా ఉన్నటువంటి ఏకైక గింజాంత పవిత్రమైనది రుద్రాక్ష. ఇలా మీరు కూడా ఒక్కటి తెలుసుకోవాలి, రుద్రాక్ష వేసుకోవడము అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? నేను కూడా నా భావముల చేత, నా కర్మల చేత, నా శరీరములో జరుగుతున్న సమస్త వ్యాపారములను మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడయందు వేయుచున్నాను. ఈ భావన ఏర్పడింది అనుకోండి, ఏది చేసినా యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం, అన్ని ఈశ్వరుని యొక్క సేవలై కూర్చుంటాయి.